పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్కాపూర్ గ్రామంలో ప్రజలు ఘనస్వాగతం పలికి పూర్తిగా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకే ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించుకుంటామని తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గంధం రవీందర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కండువా వేసుకున్న తర్వాత అభివృద్ధికే పట్టా కడతామని పేర్కొన్నారు. మరియు గ్రామం నుండి 500 మంది ఇతర పార్టీల నుండి భారీ సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఐదు లక్షల రోడ్డు నిర్మాణం, అదే విధంగా సిసి రోడ్డు నిర్మాణం, కోల రాజలింగ్ ఇంటి నుండి జట్టి వేణు బాలయ్య ఇంటి వరకు 500,000 రూపాయలు, సిసి రోడ్డు నిర్మాణం అంజయ్య ఇంటి నుండి కుమ్మరి నర్సయ్య ఇంటి వరకు 500,000 రూపాయలు, అభివృద్ధి మరియు మరమ్మతుల నిర్మాణం కోసం 490,000, అదే విధంగా కల్వర్టు ఎస్ఆర్ఎస్పి కెనాల్ నిర్మాణం దగ్గర 4,60,000 కేటాయించడం జరిగింది. అది ప్రత్యేకంగా మనం కాల్వలో నీళ్లు తక్కువ వస్తున్నటువంటి సందర్భంలో పర్మిషన్ లేకుండా ఇక్కడ నీళ్లు రావాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ప్రభుత్వం ఒప్పుకోకపోయినా, అధికారులు ఒప్పుకోకపోయినా రాత్రి బవలు మరి ఆ నిర్మాణం కోసం మరి ఆ పూర్తి చేసి దానికి 4,60,000 రూపాయలను కూడా కేటాయించుకోవడం జరిగింది. అదే విధంగా సంఘ భవనాల నిర్మాణం కోసం ఆగయ్య ఇంటి దగ్గర 4,60,000 మొన్ననే ఇచ్చుకోవడం జరిగింది. రామాలయం దగ్గర గ్రంథాలయం కొరకు 4,60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సిసి రోడ్ నిర్మాణం మాదాసు మల్లయ్య ఇంటి నుండి బోడపట్ల కోచయ్య ఇంటి వరకు 4,60,000 రూపాయలు కేటాయించడం జరిగింది. సిసి రోడ్ నిర్మాణం హింసాల లక్ష్మణ్ నుండి మాదాసు మల్లయ్య ఇంటి వరకు 4,60,000, అభివృద్ధి మరియు మరమ్మతుల పనుల కోసం 4,50,000, విద్యుత్ తీగల తరలింపు కోసం మరి 2,25,000 రూపాయలు కేటాయించడం జరిగింది. సంఘ భవన నిర్మాణం కోసం గుమ్మదొడ్ల వాడ దగ్గర 2,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. అదే విధంగా వాటర్ సప్లై కోసం మంచినీటి ఏర్పాటు కోసం 1,60,000 రూపాయలు కేటాయించడం జరిగింది. కొత్త మరుగుదొడ్ల నిర్మాణం ఎంపీపీఎస్ దగ్గర 1,25,000 రూపాయలు కేటాయించడం జరిగింది. కొత్త మరుగుదొడ్ల నిర్మాణం జెడ్పీ హై స్కూల్ దగ్గర 1,25,000 రూపాయలు కేటాయించడం జరిగింది. అదే విధంగా బస్సు ప్రాంగణం దగ్గర బస్ సెల్టర్ ఏదైతే బస్సు దిగే దగ్గర మరి 1,13,000 రూపాయలు కేటాయించుకోవడం జరిగింది. అదే విధంగా పంప్ సెట్ బదులుగా నిర్మాణం కోసం 7,00,000 అంటే 7.5 HP పంప్ బదులుగా నిర్మాణం 1,00,000 రూపాయలతో చేసుకోవడం జరిగింది. బోర్వెల్ తవ్వకాలు చాలా బోర్లు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఈ గ్రామంలో అడిగిన కాడల బోర్లు వేయడం జరిగింది. అంతేకాకుండా ఈ గ్రామానికి సంబంధించి మరి రెవెన్యూ రికార్డుల భూ రికార్డుల ప్రక్షాళన కోసం మనం దాదాపుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి 95% శాతం కూడా భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ 600 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. 106 కుటుంబాలకు మరి రేషన్ ఇవ్వడం జరుగుతా ఉంది. పట్టాదారు పాస్ పుస్తకాలు 707 మందికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఉపాధి హామీ పనుల కింద పోయే వాళ్లకు జాబ్ కార్డ్స్ 264 మందికి ఇవ్వడం జరిగింది. 209 పనులు కూడా గుర్తించి వాటిని పూర్తి కూడా చేయడం జరిగింది. బ్యాంక్ లింకేజ్ కి సంబంధించి రుణాలు ఏవైతే ఉన్నాయో 53,86,000 కూడా రుణాలు శ్రీనిధి కింద ఇవ్వడం జరిగింది. బ్యాంక్ లింకేజ్ కింద మరి 2,77,04,04,000 రూపాయలు ఈ గ్రామంలో పంపకం జరిగింది. గొర్రెల పెంపకానికి సంబంధించి మరి 26,25,000 రూపాయల ఖర్చుతో వాళ్లకు యూనిట్లు ఇప్పించడం జరిగింది. ఆపద్ బాంధ కింద 50,000 చొప్పున మరి ఇప్పించడం జరిగింది. రైతు బంధు కింద 849 మందికి మరి 78,05,000 రూపాయలను రైతు బంధు కింద ఈ గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది. అదే విధంగా మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉన్నదో నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇప్పించేటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆపద సమయంలో వాళ్లకు మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇప్పించినటువంటి